ఉంచాం మేము. అదే సందర్భంలో వాళ్ళని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేశారు లాయర్లు బార్ అసోసియేషన్ తరఫున. అయినా సరే మీడియాగా మేము వీళ్ళని నెత్తిన పెట్టుకున్నాం. ఎందుకు అంటే చెయ్యాలి, వాళ్ళు చేయకపోతే సమాజానికి రక్షణ లేదు, ఇవాళ మీడియాకి ఆ బాధ్యత లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇన్సిడెంట్స్, ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తాడిపత్రిలో జరిగినటువంటి నాకు అద్భుతం అనిపించింది, ఇద్దరుని తీసుకెళ్లి పక్కన పెట్టాడు, పర్ఫెక్ట్ ప్లానింగ్. అది నాయకులు రోడ్డు మీద ఉంటే ఇప్పుడు ఎట్లుంటదంటే నాయకులకి సినిమాల్లో చూపెట్టిన దానికంటే దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దారెడ్డి వాళ్ళ మీద వీళ్ళు వెళ్ళి గొడవ పడ్డారు, గొడవ పడగానే వాళ్ళ ఆ రోజును సైలెంట్గా ఉన్నారు. వెంటనే రెండో రోజు ఇన్సిడెంట్ జరుగుతుంది, అది ప్రిపేర్డ్గా ఉండాలా, అలర్ట్ అయ్యారు. వాళ్ళు అలర్ట్ అయితే ఈలోపు పత్రికలు ఏం రాశారు, వన్ సైడ్ సాక్షి వాళ్ళు, ఇదంతా పోలీస్ అధికారులంతా తొత్తుల్లా పనిచేస్తున్నారు. దాంతో వాళ్ళు భయపడిపోయి ఎందుకని ఆగారు, రెండో రోజు వీళ్ళు వచ్చి అటాక్ చేశారు జేసీ వాళ్ళ వరకు. ఈ రెండు వీళ్ళు ఏం రాస్తున్నారు ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఊరుకున్నారు. అదే అధికారులు కదా మీరు కోరుకుంది. రెండవది ఇక్కడ వాళ్ళు చేసింది చాలా పర్ఫెక్ట్, లోపలికెళ్ళి ఇళ్లల్లోకి వెళ్ళి నాయకులు పట్టుకుపోవడం, తలుపులు పగలగొట్టి మరి. ఈ పక్కన అనుచర యదవులు ఉంటారు, పల్లెకారులు పల్లెకారులు కదా వాళ్ళు అనేది పాలెగాళ్ళు అన్నారు, ఫ్యాక్షనిస్టుల దగ్గర పనిచేసే పాలెగాళ్ళు అనమాట. పాలేర్లకు ఎక్కువ, అదే సందర్భంలో రౌడీలకు తక్కువ. వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, అసలు నాయకుడు మంటలు చేయడు, అసలు నాయకుడు ఏం చేయరు, ఈ యదవలే మధ్యలో చేసేది. వీళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఈ లెక్క లేదు, మందు పడితే ఏ యదో పనైనా చేస్తారు, క్రూరత్వం వీళ్ళ నర్రారా ఉంటుంది. ఆ